దేశంలో ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు. వ్యవసాయం దండగా అని చెప్పిన గత ప్రభుత్వాల మాటలు పక్కనబెట్టి సీఎం కేసీఆర్ వ్యవసాయం పండుగానే రోజులకు తీసుకువచ్చారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలు అమలు చేస్తే దేశం బాగుపడుతుందని చెప్పారు. సిద్దిపేట జిల్లా చిన్నకూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక ప్రదర్శన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతులందరూ వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తప్పకుండా పాటించి మంచి పంట దిగుబడి సాధించాలన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు చెప్పారు. రైతులందరూ తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు వచ్చే పంటలపై మొగ్గు చూపాలని అన్నారు. దేశంలోని ప్రజలు అందరికీ అన్నం పెట్టే విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. రైతులందరూ కూడా ఆదర్శ రైతులుగా మారడానికి మన దగ్గర ఈ పరిశోధన కేంద్రం ఉండడం కూడా మనం ఆదర్శంగా భావిస్తున్నాను. గౌరవ మంత్రి గారు దాన్ని ఇక్కడ తీసుకురావడం, ఇక్కడ రైతులందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు పూర్ణంగా వాళ్ళు క్షేత్ర వ్యవసాయ క్షేత్రాలలో ఉండి ఒక్కొక్క రైతుని వాళ్ళు గెస్టులుగా తీసుకొని ఒక్కొక్క గ్రామంలో 6 5 స్టూడెంట్స్ కూడా ఉండి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళలో ఉన్న వాళ్ళకుండే ఏమేమైనా నష్టాలు ఉన్నాయి, ఏ విధంగా వ్యవసాయం చేసుకోవాలని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు పిల్లలు పరిశోధన చేసి శాస్త్రవేత్తల ద్వారా వచ్చిన విత్తనాలను వేసి దిగుబడిని పెంచుకొని అందరూ ఆర్థికంగా నిలదొక్కుకొని రైతులు రాజు కావాలనే ఉద్దేశంతోనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అంటే ఎదురు చూడకుండా పెట్టుబడి సాయం కూడా చేస్తున్నారు కనుక దాన్ని అందరూ కూడా మీరు అందిపుచ్చుకొని మనకి నీళ్లు ఉన్నాయి, కరెంటు ఉంది, నాణ్యమైన కరెంటు ఉంది, కాళేశ్వరం నీళ్లు ఉన్నాయి, ఇన్ని వసతులు మన గవర్నమెంట్ అదేవిధంగా సబ్సిడీ కూడా ఇస్తుంది కనుక దాన్ని అందిపుచ్చు.